అబ్రహాం లింకన్ ఫాదర్ ఒక చెప్పులు కుట్టేవాడు. కానీ లింకన్ ఒక అమెరికన్ ప్రెసిడెంట్ అవడంతో ఒక చెప్పులు కుట్టేవాడి ఆధ్వర్యంలో అమెరికా రూల్ అవుతుందన్న ఆలోచన అమెరికా సంపన్న వర్గాలకు మతిపోయింది. ఎగువ సభలో దాదాపు అందరూ కూడా సంపన్న వర్గాలకు చెందినవరే. లింకన్ తన తొలి స్పీచ్ ప్రారంభించాడు. ఇంతలో ఒక అహంకారి లేచి చేతుల్లో చెప్పులు చూపిస్తూ, మిస్టర్ లింకన్, ఏదో లక్కు కుదిరి ప్రెసిడెంట్ అయ్యావు, కానీ నీ ఫాదర్ ఒక చెప్పులు కుట్టేవాడన్న సంగతి నువ్వెప్పుడూ మర్చిపోకు. నీ తండ్రిని మేము ఎప్పుడు పిలిస్తే అప్పుడు మా ఇంటికి వచ్చి మా అందరికీ చెప్పులు చేసి ఇచ్చేవాడు. ఇప్పుడు నేను చూపిస్తున్న చెప్పులు నీ ఫాదర్ చేసినవే అన్నాడు. లింకన్ను భలేగా అవమానించాడని సభలో సభ్యులందరూ పకపకా నవ్వారు. కానీ లింకన్ లాంటి మేధావిని అవమానానికి గురి చేయడం చాలా కష్టం. అది ఆ మూర్ఖుడికి తెలియదు. ఎందుకంటే మూర్ఖుల గొప్పదనం ఏంటంటే గొప్పలను కూడా మూర్ఖులు అనుకోవడం. వెంటనే లింకన్, ఈ శుభ సమయంలో నా తండ్రిని గుర్తు చేసినందుకు మీకు చాలా థ్యాంక్స్. చెప్పులు కుట్టడంలో నా ఫాదర్ చాలా ఎక్స్పర్ట్. ఒక ప్రెసిడెంట్గా నేను మా ఫాదర్ అంత ఎక్స్పర్ట్ని కాదని నాకు తెలుసు. కానీ కనీసం ఆయన స్థాయిని రీచ్ అవ్వడానికి నేను ట్రై చేస్తాను. ఈ సభలోని సభ్యుల్లో చాలామంది నా తండ్రి చేత చెప్పులు కుట్టించుకున్న సంపన్న వర్గాలు అయి ఉండొచ్చు. మీతో పాటు వారికి కూడా నేను ఈ సభాముఖంగా ఒక హామీ ఇస్తున్నా. నేను కూడా నా తండ్రి దగ్గర చెప్పులు కుట్టడంలో కొన్ని స్కిల్స్ సంపాదించాను. కాబట్టి మీలో ఎవరికైనా కొత్త చెప్పులు చేయాలన్నా లేదా మీ చెప్పులు పాడైనా ఏమాత్రం సంకోచించకుండా నన్ను పిలవండి. ఆ పని నేను చేస్తాను. నా పనితనం నా తండ్రి చేసినంత గొప్పగా ఉండకపోయినా ఐ విల్ ట్రై మై బెస్ట్, ఎందుకంటే మా ఫాదర్ ఇప్పుడు లేరు కదా అన్నాడు. దాంతో ఒక్కసారిగా హాల్ మొత్తం పిన్ డ్రాప్ సైలెంట్ అయింది. లింకన్ ఆన్సర్కి, అతని తెలివికి, అతని క్యాపబిలిటీకి సభ్యులందరూ స్టన్ అయిపోయి వెర్రిమొగాలు వేశారు. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, మీరు మేధావుల్ని ఎప్పుడూ అవమానించలేరు, ఎందుకంటే మీరు చేసిన అవమానాన్ని అతని మేధస్సుతో ఆ అవమానాన్ని చాలా గౌరవంగా మార్చేస్తాడు. మేధావుల్ని మీరు ఎప్పుడూ అవమానించలేరు. కేవలం అహంకారులను మాత్రమే మనం విచ్చలవిడిగా అవమానించవచ్చు.